వాస్తులకి స్వాగతం మిత్రులారా ఈ ధర్మాన్ని కామన్ ప్రజలకు అందించినటువంటి గణపతి స్థపతి గురువుగారిని తలుచుకుంటూ ఒక ఇల్లు కట్టాలి అనుకునే వాళ్ళకి నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే ఇల్లు కట్టాలనుకున్నప్పుడు మన యొక్క మనోనేత్రంలో ఆ యొక్క ఇంటిని మనం చూడగలగాలి ఒక త్రీ డైమెన్షనల్గా ఆ ఇంటిలోని స్పేస్ని పూర్ణంగాను మరియు ఆ యొక్క ఫంక్షనాలిటీ ఆఫ్ ద స్పేసెస్ని డీటెయిల్గాను మన మనోనేత్రంతో చూడగలిగినప్పుడు మాత్రమే అది ఒక పూర్ణంగా మనం భూమి మీద దాన్ని మేనిఫెస్ట్ చేయగలమండి ఆ రకంగా మార్కాపురంలో ఉన్నటువంటి ఒక వాస్తు ఔత్సాహికులకు మనం ఒక నాలుగు వందల చదరపు గజాలలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ మూడు రోడ్లు కలిగి అదే రకంగా రెండు రోడ్లు కలిగినటువంటి ఒక ఎనిమిది వేల స్క్వేర్ ఫీట్ డిజైన్ అనేది మనం ఇచ్చామండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తూర్పుగా ఉన్నటువంటి యొక్క స్పేస్ లోపలికి ఫోర్త్ పాదంలో ఎంటర్ అయిన తర్వాత చక్కగా ఆ యొక్క ఫర్నిచర్ కూర్పు ఏ రకంగా ఉంది అదే రకంగా దాని ఆపోజిట్గా ఒక టీవీ ఏ రకంగా ఇచ్చేసుకోవాలి చేసుకోవాలి ఒక పూజా గృహం ఉంటే ఏ రకంగా ఉండాలి ఆగ్నేయంలోని ఒక కిచెన్ కూర్పు ఒక బ్రహ్మస్థానం నుంచి మనం చూసినప్పుడు అంటే బ్రహ్మస్థానంలో ఏ రకమైన ఫర్నిచరు పెట్టకుండా ఒక అన్ని గదులను యాక్సెస్ చేసేటటువంటి ఒక ప్రైమ్ పాయింట్ అని మనం అనుకునేటప్పుడు అందులోంచి మనం ఒక డైనింగ్ డైనింగ్లో నుంచి కిచెన్ లోపలికి ఏ రకంగా వెళ్ళగలగాలి ఆ యొక్క ఫ్రిడ్జ్ అనేది దాని యొక్క కూర్పు ఏ రకంగా ఉన్నది ఇప్పుడు మనం చూస్తున్నది దక్షిణ భాగం అండి అంటే ఆగ్నేయము దక్షిణము నైరుతి బెడ్రూముకి సంబంధించి ఒక ర్పు నుంచి ఆపోజిట్గా ఒక బ్యాక్ డోర్ ఏ రకంగా ఎగ్జిబ్యూట్ చేశాము ఒక రెండు బెడ్రూమ్స్ మచ్చగా పశ్చిమాన ఒక కారిడార్ లాగా ఇవ్వడం ద్వారా ఎడం పక్కగా సౌత్ వెస్ట్ బెడ్రూమ్ పక్కగా నార్త్ వెస్ట్ బెడ్రూము వాటి యొక్క టాయిలెట్స్ వాటి యొక్క కోర్పు ఏ రకంగా జరిగిందనేది ఇక్కడ మనం గమనించాలి మిత్రులారా అంటే మనోనేత్రంతో అంటే దాని యొక్క మీనేచురు మోడల్ని మనం సాక్షాత్కరించుకోవాలి మన యొక్క హృదయంలో దాన్ని ఫీల్ అవ్వగలగాలి దాన్ని ఏ లక్షణాన్ని ప్రతిబింబించేలాగా ఆయం కట్టాము అదే రకంగా ఆ యొక్క బెడ్రూమ్స్లోకి వెళ్ళేటప్పుడు నడకలు ఏ రకంగా ఉన్నాయి టాయిలెట్స్ ఏ రకంగా మనం యాక్సెస్ చేస్తున్నాము బెడ్రూమ్కి అటాచ్డ్గా పెట్టినట్టయితే అవి ఇన్సైడ్ ఆఫ్ ద మదర్ వాళ్ళు పెట్టామా లేదా మనం ఎక్స్టెన్షన్స్లో తీసుకున్నామా తీసుకున్నప్పుడు అక్కడ యొక్క కూర్పు ఏ రకంగా ఉంది దాని యొక్క ఓరియంటేషన్ ఏ రకంగా ఉంది స్నానమాచరించడానికి ఏదైనా క్యాబిన్ మనం ప్రొవైడ్ చేయగలిగామా అదే రకంగా యొక్క బెడ్రూమ్లో బెడ్ యొక్క ఓరియంటేషన్ ఏ రకంగా ఉన్నది కిటికీలు ఏ రకంగా పెట్టాలి అదే రకంగా ఇది ఉత్తర భాగంగా మనం తీసుకునేటప్పుడు ఒక స్టడీ రూమ్ కింద ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక స్టడీ రూమ్ కింద ఏర్పాటు చేసినప్పుడు వారి ల్యాప్టాప్స్ కానీ వారి బుక్స్ పెట్టుకోవడానికి వ్యవస్థ కానీ ఏ రకంగా ఉండాలి అదే ఉత్తరం నుంచి మనం సెంట్రల్గా బయటికి ఏ రకంగా యొక్క వరండాలోకి యాక్సెస్ చేయాలి అనేది ఇక్కడ మనం ప్రతిదీ ఒక డీటెయిలింగ్ క్లియర్గా ఇవ్వగలిగినప్పుడు మాత్రమే వాళ్ళు కన్ఫ్యూజన్ లేకుండా వారు నచ్చిన కాంట్రాక్టర్కి ఆ యొక్క ప్లాన్ ఇవ్వడం ద్వారా ఎగ్జిక్యూట్ చేసుకుంటారండి అదర్వైజ్ ఏమవుతుంది కన్ఫ్యూజన్స్ ఉన్నప్పుడు కొంత పాత్ర ఏంటంటే ఆ యొక్క కాంట్రాక్టర్ తన యొక్క నాలెడ్జ్తో మన మీద ఇంపాక్ట్ చేయాలని చూస్తారు లేదా మనం వేరే కొత్త వారి దగ్గరికి వెళ్ళి కొంత వారి దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకునే ప్రయత్నం చేస్తాం అది కరెక్ట్ కాదు ఎవరో ఒకరు ఒక ధర్మాన్ని నమ్మాలి ఒక వ్యక్తిని నమ్మాలి మనసుకి పూర్తిగా కన్ఫ్యూజన్ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలి ఈ రకంగా చాలామంది వారు ఎవరైతే విశ్వసిస్తారో డబ్బులు కట్టుకొని ప్లాన్ తీసుకున్నా కూడా వాళ్ళకు ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నవి క్లియర్ చేయబడలేదో ఆ కన్ఫ్యూజన్స్తోనే ఇల్లు మొదలుపెట్టి ఆ యాభై అరవై లక్షలు ఖర్చు పెట్టుకుంటూ బాధపడుకుంటూ పశ్చాత్తాపం చెందుతూ ముందుకు వెళ్తూ ఉంటారు అది కరెక్ట్ కాదండి మనం ఇల్లు కట్టాలి అనుకునేటప్పుడు నాలాంటి వాళ్ళు ఒక వన్ పర్సెంట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ అనేది డిజైనింగ్ తీసుకుంటామండి మనం యాభై లక్షలు పెట్టి కడుతున్నామంటే ఒక యాభై వేల రూపాయలు తీసుకుంటాము కానీ అహర్ని అసలు కష్టపడతాము థ్యాంక్ యూ